నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇకపై కరోనా కంట్రోల్ కు లాక్ డౌన్ లు ఉండవా, ఆంక్షలతో ఆపలేమని ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయా? కర్మ సిద్ధాంతాన్ని ప్రధాని గుర్తు చేయడంలో మతలబేంటి? కరోనా సోకితే ఇక జనార్దే బాధ్యత. అవును, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఇలాగే కనిపిస్తుంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుంచే ప్రభుత్వాలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు రక్షించాం, ఇకపై ఎవరి రక్షణ వారిది అన్న కాన్సెప్ట్ కు వచ్చేసినట్టున్నారు. రెండు రోజుల పాటు సీఎంతో ప్రధాని జరిపిన సమావేశాల సారాంశం ఇదేనని తెలుస్తుంది. మరి జనం జాగ్రత్త పడుతున్నారా? పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా కంట్రోల్ అవుతుంది? ఇదే అంశంపై వరల్డ్ స్పెషల్ ఫోకస్. గురువు ఎప్పుడు యుద్ధం చేయడు. యుద్ధం చేయడంలోని మెళకువలను మాత్రమే బోధిస్తాడు. అవి ఎంత ఎక్కువ మెదడుకు ఎక్కితే యుద్ధంలో ఆ మేరకు విజయాన్ని చేజిక్కించుకుంటారు యుద్ధ ప్రవీణులు. ఇదేంటి ఈ సోది, ఇప్పుడు మాకెందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే కరోనాపై యుద్ధంలో ఇంకా విజేతలు ఎవరూ తేలలేదు. లాక్డౌన్ విధించి కరోనాపై ఫైట్ ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ను ఎలా కంట్రోల్ చేయాలి, దాని నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే మెళకువలను జనం చెవుల్లో జోరేగిల్లా మొత్తుకున్నాయి. ఇప్పుడిక జనం వంతే. లాక్డౌన్ ఆంక్షలకు చెల్లు చీటి, జనం చేతికి కరోనా కంట్రోల్ కీ. కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్న తరుణంలో చావు కబురు చల్లగా చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. తొలిసారి లాక్డౌన్ విధించినప్పటి పట్టుదల ఇప్పుడు కనిపించడం లేదు. లాక్డౌన్తో లాసే తప్ప లాభం లేదని గ్రహించిన ప్రభుత్వాలు కరోనా కంట్రోల్ కీని జనం చేతికిచ్చేశారు. రోజుకు 200 కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు కనీసం 10,000 పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. మార్చి 24 లాక్డౌన్ విధించిన రోజున దేశంలో కేసుల సంఖ్య 536. 4 సార్లు లాక్డౌన్ పొడిగించారు. తొలిసారి విధించిన 21 రోజుల లాక్డౌన్ మాత్రమే కఠినంగా అమలు చేశారు. ఆ తర్వాత 2 విడత పొడిగింపులోని కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. 3, 4 విడతల్లో భారీగా మినహాయింపులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అన్లాక్ సీజన్ 1.0 కొనసాగుతోంది. సినిమా థియేటర్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇంకా తెరుచుకోలేదు. వాటికి కూడా రాబోయే రోజుల్లో మినహాయింపు ఇచ్చేసి రాత్రిపూట కర్ఫ్యూ కూడా ఎత్తేసే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా యుద్ధంలో ప్రభుత్వాలు మధ్యలోనే నిష్క్రమిస్తున్నాయా? ఏరు దాటించకుండానే జనాన్ని మధ్యలో వదిలేశాయా? తాజా పరిణామాలు చూస్తుంటే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. కరోనా కట్టడికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలను, మెలకువలను గత 4 విడతలుగా విధించిన లాక్డౌన్ ఆంక్షల ద్వారా వివరించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక మీదట కరోనా కట్టడిలో ఎవరు తీసుకోవలసిన జాగ్రత్తలు వారే తీసుకోవాలని, అందుకు ప్రభుత్వాల నుండి అందాల్సిన సహకారం అందించామని, ఇక మీదట స్వీయ నియంత్రణ, కరోనా కట్టడి కోసం తీసుకునే ముందస్తు చర్యలన్నీ ప్రజలే సొంతంగా తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంటే కరోనా అంశంలో కర్మ సిద్ధాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చెప్పకనే చెప్పుకొచ్చారు. మహమ్మారిని తరిమి కొట్టేందుకు దేశ ప్రజలకు లాక్డౌన్ అనే ఆయుధాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో కరోనాను కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా మొదట్లో ప్రజలకు అందుబాటులో పీపీఈ కిట్ల తయారీ జరగలేదు. టెస్ట్ కిట్ల గురించి, వాటి వినియోగం గురించి తెలియదు. కరోనా నుండి ఎలా రక్షించుకోవాలో అనే అంశం అసలే తెలియదు. అలాంటప్పుడు భయభ్రాంతులకు గురయ్యే కన్నా దేశాన్ని షట్డౌన్ చేసుకుంటే శ్రేయస్కరమనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. దాదాపు 4 విడతలుగా లాక్డౌన్ ఆంక్షలను అమలు చేసింది. దీంతో కొంతవరకు కరోనా వైరస్ అదుపు చేయగలిగింది. అయితే ఆర్థిక పరమైన సమస్యలు తలనొప్పిగా పరిణమించాయి. నిజమే, మార్చి చివరి వారంలోనే అప్రమత్తమై లాక్డౌన్ విధించింది కేంద్రం. లేకపోతే అప్పటికే వైరస్ విజృంభించి మనల్ని ఊపిరాడనీయకుండా చేసేది. దాంతో మరణాలు కూడా భారీగా నమోదయ్యేవి. వైద్య సౌకర్యాలు పుష్కలంగా ఉన్న దేశాల్లోనే విలయం సృష్టిస్తున్న వైరస్ అంతంత మాత్రంగా ఉన్న వైద్య సదుపాయాలను బేరజు వేసుకుని
ముందస్తుగానే లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడంతో వైరస్ వ్యాప్తిని కాస్త కంట్రోల్ చేయగలిగారని అభిప్రాయం ఉంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలతో పాటు దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశం స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా చికిత్స గురించి, దానిని నివారించే వ్యాక్సిన్ గురించి, కరోనా వ్యాప్తి గురించి వ్యక్తిగత అప్రమత్తత అవసరం ఎంతో ఉందనే అంశం వెలుగులోకి వచ్చింది. మహమ్మారి పట్ల ఎవరికి వారు సామాజిక బాధ్యతగా వ్యవహరించి కరోనాను తరిమి కొట్టడమే అసలైన వ్యాక్సిన్ అంటారు ప్రధాని మోదీ. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంలో కరోనా వైరస్ ను తరిమి కొట్టే బాధ్యత 130 కోట్ల భారత పౌరులదేనని మోదీ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో రికవరీ రేటు ఉండడం, మొత్తం కేసుల్లో సగానికి పైగా ఇప్పటికే డిశ్చార్జ్ అయిపోవడం ఊరట కలిగించే అంశమని, కాబట్టి కేసులు పెరిగినంత మాత్రాన హైరాణా పడాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం వహించకుండా హెల్త్ సెక్టార్ను బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో గడిచిన 3 నెలల్లో చాలా మార్పులు వచ్చాయంటారు మోదీ. కరోనా కష్టకాలాన్ని సవాలుగా తీసుకుని ప్రభుత్వాలు, ప్రజలు ముందుకు సాగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900కు పైగా టెస్టింగ్ ల్యాబ్లు, లక్షల సంఖ్యలో కోవిడ్ పడకలు, వేలాది క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. అయితే వైరస్ పట్ల ప్రజల్లో నాటుకుపోయిన భయాలను దూరం చేయాలి. మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న అన్లాక్ 1.0 సీజన్ ఈ నెల 30తో ముగుస్తుంది. ఆ తర్వాత అన్లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ ఉండదని, 4 దశల్లో అమలు చేసిన లాక్డౌన్ సడలిపోయిందన్నారు. ఇక కరోనా అంశంలో జాగ్రత్తలు తీసుకుని అధికారాలను ముఖ్యమంత్రులకు వదిలేసినట్టు మోదీ స్పష్టం చేశారు. కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిందని, ఇక మీదట చేయాల్సిన బాధ్యత దేశ ప్రజల మీదే ఉందని ప్రధాని వివరించారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రధాని ఎందుకు గుర్తు చేశారు? కరోనా సోకితే ఇకపై జనానదే బాధ్యత. లాక్డౌన్లో సైలెంట్గా ఉన్న కరోనా సడలింపులు ఇవ్వడంతో పంజా విసురుతుంది. సాధారణ పరిస్థితులను వైరస్ అనుకూలంగా మార్చుకుంది. వేగంగా విస్తరిస్తూ వేల మందిని తన గుప్పెట్లు బంధిస్తుంది. దేశవ్యాప్తంగా 2 వారాల్లో 140,000 కొత్త కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తుంది. ఈ వైరస్ నుంచి రక్షించుకునేదెలా? దేశవ్యాప్తంగా కోరలు చేస్తోన్న కరోనా మారుమూల పల్లెల్లోనూ పాజిటివ్ కేసులు. 2 వారాల్లో 140,000 కొత్త కేసులు. లాక్డౌన్ సడలింపులు కరోనా వైరస్కు అనుకూలంగా మారాయి. సడలింపులు ఇచ్చిన తర్వాత 2 వారాల్లో 140,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 4,000కు పైగా మరణాలు సంభవించాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా 11,000కు పైగా కేసులు రోజు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 5 రోజులు దేశవ్యాప్తంగా రోజుకు 300 మంది మరణించారు. దేశంలో కరోనా రోజురోజుకు కొత్త రికార్డు సృష్టిస్తోంది. కొత్తగా 13,586 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో బాధితుల సంఖ్య 380,532కు చేరింది. దీంతో దేశంలో కరోనా భారీగా విజృంభిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం 163,248 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 204,711 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గత 24 గంటల్లో 336 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 12,237 పెరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ ముగిసిన తర్వాత జనమంతా రోడ్ల మీదకు రావడంతో అందరిలో కరోనా భయం నెలకొంది.
ఇక్కడి ఎవరి నుంచి ఎలా వైరస్ అంటుకుంటుందోనన్న ఆందోళన పెరిగింది. కేసులు కూడా భయపడుతున్నాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి కేసులు ఎప్పుడో చైనాను దాటేశాయి. ఒక రోజులో అక్కడ 3000కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడం పరిస్థితి ఎంత డేంజర్ గా ఉందో తెలియజేస్తుంది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికే 120,000 దాటింది. ఇప్పటివరకు మొత్తం 5800కు పైగా కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు రికవరీ రేటు 50.49%గా మరణాల రేటు 4.77%గా ఉంది. మహారాష్ట్ర తర్వాత వైరస్ కేసులు ఎక్కువ ప్రభావం ఉన్నది తమిళనాడులోనే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పగడబందీ చర్యలు తీసుకుంది. రాజధాని చెన్నైని ఆనుకుని ఉన్న గ్రామాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తుంది. 2 వారాల పాటు కఠినంగా అమలు చేయనున్నట్టు సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపులిచ్చారు. చెన్నై, తిరువల్లూరు, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాలో 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ను అమలు చేశారు. ఇప్పటివరకు రోజువారీ కేసుల్లో 65% పైగా కేవలం ఢిల్లీ, ముంబై, తమిళనాడు నుంచి వస్తున్నాయి. రోజువారీ వృద్ధి రేటు ఢిల్లీలో అత్యధికంగా ఉంది. దీంతో కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్లలో టెస్టుల సంఖ్య పెంచాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జపాన్ అమలు చేసిన క్లస్టర్ అనాలిసిస్ కు ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో ప్రతి 10 లక్షల మందిలో 70.92 మంది కరోనా బాధితులు చనిపోతున్నారు. ఇది జాతీయ సగటు కంటే 10 రెట్లు ఎక్కువుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానాల్లోనూ కోవిడ్ మరణాలు పెరిగాయి. ఇక ఈ నెల ప్రారంభంలో 176,000 మంది కరోనా బాధితులుండగా ఈ 15 రోజుల్లో మరో 155,000 మందిని కరోనా వైరస్ చుట్టేసింది. జూన్కు ముందు కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న పట్టణాలు, నగరాల్లోనూ ఈ నెలలో వేగంగా కరోనా విస్తరించడం ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశంలో ఐసోలేషన్ బెడ్ల కొరత వస్తుందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో దానికి తగిన విధంగా ఆసుపత్రులు వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణాలతో పాటు జిల్లాలోనూ కేసులు పెరుగుతుండడంతో ఊళ్ళు, టౌన్లలోని లోకల్ బాడీస్ సెల్ఫ్ లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ఇందులో ఆయా ఊళ్ల సర్పంచులు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఆఫీసర్ల సాయంతో జనం స్ట్రిక్ట్గా కోవిడ్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఊళ్ళలో ఎవరికైనా పాజిటివ్ వస్తే 3 రోజుల నుంచి వారం రోజుల పాటు ఊరు ఊరంతా క్వారంటైన్ అవుతుంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు డప్పు చాటింపుతో ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా హోటళ్లను పూర్తిగా మూసివేస్తున్నారు. ఐసోలేషన్లో ఉన్నవారికి సర్పంచ్లు, చైర్పర్సన్లు స్వయంగా నిత్యవసరాలు అందిస్తున్నారు. ప్రధాని మోదీ కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు గుర్తు చేశారు? అవును, ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. నిజానికి కర్మ సిద్ధాంతం అంటే అన్ని జన్మలలో మానవ జన్మ దుర్బలమైనది, ఉత్తమమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాడు. చేసిన ప్రతి కర్మకు ఫలితం అనుభవించి తీరాలి. ఈ ఫలితాలనే కర్మఫలములు, కర్మ సిద్ధాంతము అని కూడా అంటారు. దీనిని బట్టి కరోనా మనుషుల కర్మను బట్టి వస్తుందా అన్న సందేహం కలుగుతోంది. నిజమే, ఎన్ని జాగ్రత్తలు చెప్పినా వినకుండా తనకు తోచిన విధంగా చేయడం రోగాలను కొని తెచ్చుకోవడం జరుగుతోంది. అందుకే ప్రధాని మోదీ లాక్డౌన్ ఇకపై ఉండదని చెప్పి మనుషులు తప్పు చేయనన్ని రోజులు కరోనా బారిన పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేసినట్టుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రజలు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి, లేదంటే వైరస్ బారిన పడాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే కరోనాను అదుపు చేయగలం.
करोना तो सहजीवन तपदर निपुण तेलचेशार लाकडौन लाभं लेकपोवडंतो प्रभुत्वं कूडा जाग्रत्तलु तीसुकोवाल्सिंदि जनमेनि चेबुतुंदि साधारण लाइफ कावालंटे प्रति ओक्करू मास्कुलु शानिटैजर्लु भौतिक दूरं पाटिस्तू गडपालनि सूचिस्तुन्नारु వీటిని పాటించకుండా తప్పు చేస్తే కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.